అందరికీ జై గణేష్. ఇప్పుడు అయితే నేను ధూల్పేటలో ఉన్నాను. సో ఎగ్జాక్ట్ అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి గణేష్లో బ్యాక్ సైడ్ స్టేట్ లోపల. ఆ వీడియో అయితే తీయడానికి వచ్చాను అండ్ ఆ కళాకారుని పేరు పేరు ఉంది అందుకే ఆ వీడియో అంటాను. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆకాశపురి అదే హనుమంతుని విగ్రహం ఉంది కదా అండ్ అలాగే మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఉన్నాడు కదా. సో ఆ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఆపోజిట్ గల్లీలో స్టేట్ పోతే ఆ గణేష్లో ఉంటాయన్నమాట. సో ఎలా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఎట్లా తయారు చేసారు అనేది ప్రతి ఒక్కటి చూపించిన అంటే వాళ్ళు ఒకటే గణేష్ని తయారు చేశారు అంటే ఒక గణేష్ని అంటే ఒక మోడల్ గణేష్ని తయారు చేస్తూ చాలా వినాయకులు ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఓకేనా థ్యాంక్ యూ అందరికీ. జై గణేష జై జై గణేష. లాస్ట్ వరకు చూడండి అందరికీ జై గణేష్. ఇప్పుడు అయితే నేను ధూల్పేటలో ఉన్నాను. సో ఎగ్జాక్ట్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా షెడ్యూలో గణేష్లో అయితే రెడీ చేసి పెట్టారు. ఇంకా ఫినిషింగ్ టచ్ కలర్ వేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఆ కళాకారుని పేరు ఏదో ఉంది షెడ్ పేరు. సో ఎగ్జాక్ట్ మీకు అడ్రస్ కూడా నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఉంది కదా అండ్ ఇక్కడ మనకి హనుమంతుని విగ్రహం గుడి ఉంది కదా. సో దానికి కిందికి వస్తే మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దానికి ఆపోజిట్టే మనకి ఇక్కడ షెడ్ కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ పెట్టే అవసరం లేదబ్బా. చాలామంది వచ్చేస్తారు తీసుకుంటారు కూడా అవసరమే లేదు. ధూల్పేటలో అయితే మనకు అడ్రస్ అండ్ ఇక్కడ పక్కన మనకి రాముని విగ్రహాలు కనిపిస్తుంది కదా. ఇది మనకి అజయ్ సింగ్ కళాకారు అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తారు వీళ్ళు. లాస్ట్ టైం కూడా నేను వీడియో తీశాను వీళ్ళు అంటే చాలా లిమిట్లో చేస్తారన్నమాట వీళ్ళు. చూసుకోవచ్చు వాళ్ళని గుర్తుపట్టుంటారు మీరు నా వీడియోలలో కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడించడం కూడా జరిగింది. అజయ్ సింగ్ కళాకార్ అండ్ ఇట్లా కొంచెం ముందరకు పోతే వీళ్ళు కూడా విగ్రహాలు గణేష్ విగ్రహాలు చేస్తారు. ఏదో ఉంది మర్చిపోయినాను ఈ కళాకారుని పేరు కూడా. సో వీళ్ళు కొంచెం గేట్ పెట్టేసి ఉంది వాళ్ళ ఇల్లు అన్నమాట. లోపల ఇంట్లో ఉంటారు చూసుకోండి ఇక్కడ. కాకపోతే మనకి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళాం అనుకోండి కొట్టినా కొట్టుతుంది తిట్టినా తిట్టదు ఎందుకంటే ఇంట్లో అడగకుండా వెళ్ళదు కదా. సో ఇవి బయట ఉన్నాయి కాబట్టి వీడియోలు నేను తీసుకోవడానికి వచ్చాను. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ గణేషులు కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నారు అండ్ రెడీ అయిపోయారు ఆల్మోస్ట్గా. మనకి పైన చూడండి ఎంత పెద్ద గణేషుడు కనిపిస్తున్నాడు మనకి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ షెడ్ ఉంది కదా షెడ్ దాక్తుంది గణేషుడు అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో మనకి అక్కడ వెనకాల చూడండి శివుడు కనిపిస్తుండు. అక్కడ కిందికి వచ్చేస్తే మనకి కిరీటం. సో నాకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకి గణేషుడు దర్శనం ఇస్తుండ అనే విధంగా అయితే గణేషుడు కనిపిస్తున్నాడు. ఇంకోటి చాలామంది అంటున్నారు విగ్రహాలు తయారు చేసేటప్పుడు చెప్పులు వేసుకుని ఎక్కుతున్నారు అండ్ చూడండి అక్కడ బట్టలు వేస్తున్నారు అలాంటివి వేస్తున్నారు అనేసి. సో అవి వాళ్ళు వేసుకునే బట్టలు కాదు వర్క్ చేసేటప్పుడు అంటే తుడుస్తారు కదా గణేషునికి ఎక్కువ ఎక్స్ట్రా ఏమైనా అంటితే అది చేస్తే. సో వాటికి సంబంధించింది గణేషునికి సంబంధించినవి ప్రత్యేకంగా బట్టలు పెడతారు. సో అవి అంతే కానీ మీరు తప్పుగా ఏమనుకోకండి చూడండి. అవి వర్క్ చేసేటప్పుడు అవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో మీరు అవన్నీ కొంచెం పట్టించుకోకుంటే మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు చెప్పులు వేసుకుని ఎక్కినా ఏమైనా గలీజ్గా చేసినా అప్పుడు మనం అనొచ్చు మండపంలో పెట్టినాక. సో అది ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయలేం. సో ఒక్కసారి అయితే మనం గణేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అక్కడ అయితే మూషిక వనం అంటే ఈ ఒక్క గణేషన్ ఎందుకు చూపిస్తున్నా అంటే మనకి ఆపోజిట్లో ఉన్నాడు చూడండి ఆపోజిట్లో ఉన్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని గణేషులు సేమ్ ఉన్నాయి. ఓ ఒక్క గణేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అన్ని గణేషుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లే. ఇక్కడ చూడండి మూషిక వాహనం కాళ్ళు మంచిగా ఇది మన పంచ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్మూత్గా చూడండి ఎంత లావులావు ఇట్లా అంటే ముడతలు పడుతుంది ఆ ముడతలు పడే విధంగా. ఆయన తొండం కూడా చూడండి పై నుంచి ఇలా నీళ్ళు వచ్చింది. చేలు కూడా మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఉంగరాలు కడాలు అండ్ ఆభరణాలు మెడల దండ బుజ్జ వినపై బుజ్జ కూడా ఎంత బాగుంది. అండ్ ఇక్కడ చూడండి రెండు చెవులు పెద్ద పెద్ద చెవులు వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చింది. వెనకాల శంకరుడు ఉన్నాడు అండ్ అలాగే కిరీటం ఉంది. ఈ ఏ అవతారమో కింద కామెంట్ చేయడం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ గణేషన్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో అడ్రస్ కూడా చెప్పాను కదా వచ్చి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. జై గణేష జై జై గణేష. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ.